మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా కొనరవపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్మించనున్న కిచెన్ షెడ్ తో పాటు ప్రహరీ గోడ నిర్మాణ పనులకు జెడ్పీ చైర్పర్సన్ యలకొండ అరుణ రాఘవరెడ్డి భూమి పూజ నిర్వహించారు. మన ఊరు మనబడి కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోనున్నాయని జిల్లా పరిషత్ చైర్పర్సన్ యలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. కొనరవపేట మండల కేంద్రంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ కిచెన్ షెడ్ తో పాటు వైకుంఠ ధామాలను ఈ సందర్భంగా ప్రారంభించారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడానికి మన ఊరు మనబడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి కోట్లాది రూపాయల నిధులు కేటాయించినట్లు వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య, సర్పంచ్ పోకల రేఖ, ఎంపీడీసీ చారి, సొసైటీ చైర్మన్ బండ నరసయ్య, ఎంఆర్ఓ నరేందర్, ఎంపీడీఓ రామకృష్ణ, సర్పంచులు వంశీకృష్ణారావు, మల్లేష్, లత, మహేందర్ నేతలు హాజరయ్యారు. ఇప్పుడు ఫోటో ఒకటి ఈ స్కూల్ కు పరహారి గోడ రావడము అందులో భాగంగా ఈ ఇక్కడికి గ్రామ సర్పంచ్ గారు స్థానిక సర్పంచ్ గారికి ఇక్కడికి ఆహ్వానించి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు సర్పంచ్ గారికి. అలాగే నాతో పాటు ఈ కార్యక్రమంలో హాజరైన గౌరవ ఎంపీపీ చంద్రయ్య గౌడ్ గారికి, ఫ్యాక్సీ చైర్మన్ బండ నరసన్న గారికి, స్థానిక ఎంపీటీసీ చారన్న గారికి, ఎంఆర్ఓ గారికి, ఎస్ఎంసీ అందరికీ, ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పిల్లలకు నా ఆశీస్సులు తెలియజేసుకుంటూ, ఏంటంటే ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ఊరు మనబడి ప్రోగ్రాం చేపట్టిందంటే మనకు కావాల్సింది అన్ని విధాల వసతులు. పల్లె ప్రగతిలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి, అన్ని విధాల అభివృద్ధి చెందుతున్నాయి, గాని మన పిల్లల తల్లిదండ్రులు పల్లె ఊర్లలో అనేక విధాలుగా కష్టపడి ఒక ఫీజు కట్టి ప్రైవేటుకు తోలించడంలో వాళ్లకు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కూలీనాలు చేసుకొని ఆ ఫీజులు కట్టలేక వాళ్ళు చదువులు మధ్యలో ఆపేస్తున్నారు కాబట్టి మనకు కావాల్సింది ఒక విద్యా వైద్యము. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో విద్యా వైద్యము మెరుగుపడిందంటే దేనికి కూడా మనం ఇబ్బంది పడవలసిన అవసరం ఉండదు. ఆ పేదింటి తల్లిదండ్రులు కూడా విద్యార్థులను మన మంచి ఉన్నత స్థాయిలో చదివిపించి వాళ్లకు కూడా ఉన్నత భవిష్యత్తు తీసుకురావాలనే ప్రతిష్టాత్మకంగా ఇవాళ మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నిర్ణయము మనకు ఆదర్శంగా ఇవాళ. ఎందుకంటే ప్రతి పేదింటి పిల్లవాడు కూడా మనం ఫీజు కట్టి స్కూల్లో వ్యాన్ ఫీజు కట్టి కూడా తోలిస్తున్నాము. అందులో భాగంగా ఇవాళ మన స్కూల్ను మనం బాగు చేసుకున్నట్టయితే కూడా మన పిల్లల భవిష్యత్తు ఎంతో బాగుంటుందని మన ఊరు మనబడి ప్రోగ్రాం తీసుకొని ఇవాళ అనేక విధాలుగా కూడా మన మండలంలో 16 స్కూళ్లు కూడా ఎంపిక కావడమే మన మొదటి విడతలో. అందులో భాగంగా మనము ఇక్కడ మొన్న స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఇవాళ 2 స్కూల్లో కూడా ఇక్కడ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ విడతలో కూడా మిగతా గ్రామాల్లో మిగతా స్కూళ్లలో కూడా నెక్స్ట్ విడత రావడం జరుగుతుంది. కాబట్టి మన అందరి తరఫున కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వేదిక నుండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తా ఉంటే మనము అనేక విధాలుగా ఇక్కడ దిక్కనే ఇక్కడ మర్తనపేట మన మండలంలో మర్తనపేట స్కూల్ అక్కడికి స్కూల్ వ్యాన్ ఫీజు కట్టి పిల్లలను రెడీ చేసి పంపడం జరుగుతుంది. మనం బాక్సులు కట్టి వాళ్ళని అన్ని విధాలుగా చేసి పంపిస్తున్నాం. ఇప్పుడు ఎంపీపీ గారు అన్నట్టు ఒక స్కూల్ కు పంపిస్తే అయిపోతుంది, మన గవర్నమెంట్ స్కూల్ కు పంపిస్తే మనకు మెరుగైన టీచర్లు మనకు వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ అయ్యి మన గవర్నమెంట్ జాబ్ లో ఉన్న టీచర్లు కూడా మనకు ప్రభుత్వ పాఠశాలలో చెప్తున్నారు కాబట్టి ప్రైవేట్ గా ఎవరైతే జాబ్ రాని వాళ్ళు ప్రైవేట్ లో